కార్పొరేషన్ చైర్పర్సన్స్ ఆఫీస్ ఇక్కడ మా సోదరి మంగపాటి వర్ష గారు, అలాగే ఈ హస్తకళలు నాటక అకాడమీ, దుస్తుల శ్రావణ అకాడమీ, హిస్టరీ అకాడమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ, ఇలా సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి 8 ఆఫీసులు ఈ రోజున ఇక్కడ ఆ చైర్మన్స్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ చైర్మన్స్తో పాటు ప్రతి అకాడమీకి ఒక 10 మంది డైరెక్టర్లు, అంటే సుమారు ఒక 70-80-85 మంది పైగా. మన రాష్ట్ర చరిత్రలో కాదు, భారతీయ చరిత్ర ఇప్పుడు జరగలేదు. సుమారు 200 పైగా కార్పొరేషన్ చైర్మన్స్ అవ్వటం, 2000 మందికి పైగా డైరెక్టర్స్ అవ్వటం, వాళ్ళల్లో ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, గిరిజన, మైనార్టీ, వాళ్ళలో అధిక భాగం మహిళలకు. ఇప్పుడు ఈరోజు 8 ఆఫీసులు ఇక్కడ ఓపెన్ చేస్తే ఒకళ్ళే మేల్ పర్సన్ ఉన్నారు, 7 మహిళలే ఉన్నారు, అంటే 90% పైగా. చాలామంది గతంలో చెప్పారు ఈ బలహీన వర్గాల గురించి, దళితుల గురించి, గిరిజనుల గురించి, మైనార్టీల గురించి, మహిళల గురించి. ఎలక్షన్ల ముందు రకరకాల హామీలు ఇచ్చి ఎలవగానే హామీలు అండి, వాళ్ళని ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వాడుకుని
వాళ్ళ ఓట్లతో గద్దెనెక్కిన తర్వాత వాళ్ళని మర్చిపోయిన పరిస్థితి. కానీ ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు కానీ ఇవ్వని హామీలు కానీ 30 రకాల కార్యక్రమాలు తీసుకుని వాటిల్లో వాళ్ళ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ చూడకుండా పేదరికమే ప్రామాణికంగా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా 125,000 కుటుంబాలకి సుమారు 130,000 రూపాయలు ఎలాంటి వివక్షత లేకుండా ఈరోజు అందజేసి దేశ చరిత్రలో రికార్డు సృష్టించారు. మరి దానితో పాటు ఇన్నాళ్ళు ఎవరైతే సమాజంలో ఆదరణకు నోచుకోలేదు నిర్లక్ష్యానికి గురి కాబడ్డారో ఈ నిమ్మ వర్గాలు తాడితి పీడిత వర్గాలు బలహీన వర్గాలు అలాంటి వారందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా మరి రాజకీయంగా కూడా ఈరోజు గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి దేశ చరిత్రలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది చెప్తారు అంబేద్కర్ గురించి జ్యోతిరావు ఫూలే గురించి సామాజిక న్యాయం గురించి రాజకీయ నాయకులు మాటల్లో, కానీ చేతల్లో 100% అమలు చేసి చూపించి రాబోయే తరాలకి ఒక మార్గదర్శకంగా నిలిచిన వ్యక్తి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని 3 రాజధాని నిర్ణయం తీసుకున్న అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని ఈ జిల్లాలు 13 జిల్లాలు 26 జిల్లాలు చేయాలని మరి ఏర్పాటు చేస్తున్న ఉగాదికి మరి వాటితో పాటు ఈ సామాజిక న్యాయం ఉండాలి అన్ని వర్గాలకి అన్ని వర్గాల ప్రాంతాలు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఏ ఒక్కరు వదిలిపెట్టకుండా మరి మనోదే ఈబీసీ నేస్తామనే 1,90,000 రూపాయలు కూడా వేశారు. అంటే వీరికి ఒక పక్కన వీరి జీవితాలు మెరుగుపరచడానికి ఒక ఆయన వెలుగు రేఖలాగా వచ్చారు ఈ బలహీన వర్గాలకి దళితులకి గిరిజనులకి మైనార్టీలకి మహిళలకి. తప్పనిసరిగా మరి వారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఈ బలహీన వర్గాలకి ఒక సువర్ణయుగం అని తెలియజేసుకుంటూ మరి తప్పనిసరిగా చాలామంది రకరకాల కామెంట్లు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు వీళ్ళకి కుర్చీ లేదని ఒక ఆయన అంటారు, కొంతమంది అంటారు వీళ్ళకి జీతాలు లేవంటారు ఒక ఆయన. అంటే కాసే చెట్టుకే రాళ్ళు వేస్తారు ఎవరైనా. ఇదే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు వాళ్ళ కార్యకర్తలను పట్టించుకోవాలి నాయకులను పట్టించుకోవాలి ఒక్క నామినేడు పోషలేదు ఎవరికి ఎవరు మాట్లాడలా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 151 మంది ఎమ్మెల్యేలతోటి 22 మంది ఎంపీలతోటి ఆయన సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టడం కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టడం కార్పొరేటర్లు కానీ మరి 13 కార్పొరేషన్ చైర్పర్సన్స్ ఇస్తే మరి 12 బలహీన వర్గాలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలు కూడా జరిగింది. అలాగే జిల్లా పరిషత్ 13 ఇస్తే 7 జిల్లా పరిషత్లు మహిళలకు కూడా జరిగింది. అంటే ఈరోజున సింహభాగం బలహీన వర్గాలకి దళితులకి గిరిజనులకి మైనార్టీలకి మహిళలకి ఇచ్చి ఆయన పేదల పక్షపాతిగా మరొకసారి నిరూపించుకున్నారు. ఈ రోజున పేదరిక నిర్మూలన ధ్యేయంగా పేదవాడి సంక్షేమ ధ్యేయంగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఆయన పరిపాలన చేస్తున్నారు. తప్పనిసరిగా ఆయన నాయకత్వంలో మీ అందరం కూడా పనిచేసి రాబోయే రోజుల్లో ఈ పేద ప్రజలు ఏవైతే ఆశలు పెట్టుకున్నారో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏవైతే ఆశలు పెట్టుకున్నారో ఈ ప్రభుత్వం మీద ఈ గవర్నమెంట్ మీద ఈ గౌరవ ముఖ్యమంత్రి వారి మీద తప్పనిసరిగా వారి ఆశలు నెరవేర్చే విధంగా పరిపాలన చేస్తాం అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ఎవరైతే ఈ ఆఫీస్ ఛార్జ్ తీస్తున్నారో ఈ చైర్మన్స్కి డైరెక్టర్స్కి మరి వీళ్ళందరికీ కూడా మరి మా పెద్ద సుబ్బారెడ్డి గారు కూడా అటెండ్ కావాల్సింది. మరి ఆయన చాలా బిజీ కార్యక్రమాల వల్ల వాళ్ళైపోయారు. నా తరఫున ఆయన తరఫున గౌరవ ముఖ్యమంత్రి తరఫున వీరందరూ కూడా మరి మా గౌరవ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు మా సోదరులు నాకు ఆత్మీయుడు ఆయన పారసారథ గారు మరో ఆత్మీయుడు సోదరులు విష్ణు గారు అలాగే వేలగా లక్ష్మీప్రసాద్ గారు వీరందరూ కూడా వచ్చి వీరందరిని ఆశీర్వదించారు. వాళ్ళందరూ కూడా మా శాఖ తరపు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్ద పారసారథ గారు ఈరోజు పదవి స్వీకారం చేసిన చైర్మన్లకి ఈ అకాడమీ డైరెక్టర్కి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఈ పదవిలో దిగ్విజయంగా చేయాలని చెప్పేసి వాళ్ళు పార్టీ బలోపేతానికి కూడా కృషి చేస్తూ ఇది ప్రతిపక్షాలు విమర్శించేటట్లు ఇందాక మంత్రి గారు చెప్పారు కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి అని చెప్పేసి ఇది ఒక గుర్తింపుగా ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుస్తాం మాకేమీ సంతకాలు పెట్టే అధికారం ఉండదు లేకపోతే మాకేమి ఉండదు చెక్ పవర్ ఏమి ఉండదు
మేము కూడా ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజల సమస్యలు తీర్చడానికి మేము కృషి చేస్తాం. అదే ఎమ్మెల్యేకు ఉన్న అధికారం, అదే అధికారం మీకు కూడా ఉంటుంది చైర్మన్లకు కూడా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి రిప్రజెంటేటివ్స్, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు కూడా మీ హోదాలో వెళ్ళి మీ మీ ప్రాంతాలకు కానీ మీ ఎమ్మెల్యేకు తోడుగా ఉండి ఆ ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో మీకు అన్ని అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఏదేమైనా కూడా మీ పదవి కాలం దిగ్విజయంగా జరగాలని చెప్పేసి మనసారా ఆకాంక్షిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మంత్రివర్గ విస్తరణ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. ఆయన విశ్వరూప్ గారు స్వాగతం రండి. మరి అది వారి చేతిలో ఉన్నది, వారు ముందే చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు ఏది చేసినా కూడా చాలా పారదర్శకంగా చేస్తారు. అని ఏదైనా కానీ చెప్పేదే చేస్తారు, చేసే చెప్తారు. ఓకే, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకేనా? రైట్.